బ్యాక్ టు న్యూస్. ఏపీలో సిబిఐకి అనుమతి లేదంటూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ప్రకాశం జిల్లా వాసులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐపై టీడీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడం ఏంటని రాజకీయ నేతలు ఇటు సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతి కుంభకోణాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం అనేటటువంటి దాన్ని అందరూ పరిశీలన చేయాలి, అందరూ ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో దౌర్జన్య పాలన హత్యాకాండ కొనసాగించేటటువంటి దానికి చంద్రబాబు చేస్తున్నటువంటి దుర్మార్గపు వైఖరి అనేటటువంటి దాన్ని తీవ్రంగా ఖండించాలి. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని చెప్పి అవినీతి ఆరోపణలు అనేకమైనటువంటి దుర్మార్గపు ఆరోపణలు చేస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చట్టసభలో చంద్రబాబు నాయుడు గారు అవినీతి ఆరోపణలు చేయడం, హత్య ఆరోపణలు చేస్తే ఒక్కసారి గుర్తు చేసుకో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు జగన్ గారి మీద పరిటాల రవి కేసులో మీరు ఆరోపణ చేస్తే సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది. అంతేకాదు వోట్స్ వ్యాగన్ కేసులో బొత్స సత్యనారాయణ గారి మీద మీరు ఆరోపణ చేస్తే సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి, ఈ విధమైనటువంటి ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీలు వేసి ఏ విధమైనటువంటి తప్పు లేదనేటటువంటి విధంగా నిర్ధారించుకున్నటువంటి ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కితే మీరు మాత్రం 26 కేసుల మీద మీరు స్టేల్ తెచ్చుకున్నారు తప్ప ఎక్కడ ఎంక్వైరీ జరిపేటటువంటి దానికి కూడా అవకాశం కల్పించలా. అంత సాహసం ఏం లేదు. అంటే ఈ రాష్ట్రంలో దోపిడీ చేయడం, హత్యలు చేయడం, దుర్మార్గంగా ప్రవర్తించడం అనేటటువంటిది మీ సంస్కృతి కాబట్టి దానికి అడ్డుకట్ట వేస్తే వాస్తవాలు బయటపడతాయి. జగన్ మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఉందని చెప్పి నిగ్గు తేలుతుంది అనేటటువంటి భయంతో ఈ నిర్ణయం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా